మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి సీఎం మీదుగా లబ్ధిదారులు పనిచేస్తారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ అభివృద్ధి పథకాల కొరకు మండలానికి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేని ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చైర్మన్ ఆవుల గోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, గడిల సుధాకర్, ఏకే యాదవరావు, వేడి గణేష్ తహసీల్దార్ అబ్దుల్ మనన్, శ్రీనివాస్చారి నాయకులు కార్యకర్తలు తదితరులు చెక్కులు తీసుకోవడానికి ఇచ్చేసిన మా మహిళా సోదరులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి మీకు తెలుసు గత పదేళ్ళు గత పాలకులు ఏ విధంగా మరి మన మెదక్ని మన శంకరంపేటి ప్రశ్న పట్టించారో నాకు ఎక్కువ మీకే తెలుసు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నికలు అయిపోయి 8 నెలలు అవుతా ఉన్నాయి. 8 నెలలు అయిపోయాక కూడా మా సొంత డబ్బులు పెట్టి మరి కార్యక్రమాలు, మన అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అంటే నేను ఆలోచన కూడా చెప్పిన, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పని చెప్పి. అంటే ఎన్నికల ముందు కూడా అదే సేవా కార్యక్రమాలు చేసినాం, ఎన్నికల తర్వాత కూడా మరి మా సొంత డబ్బులతో మన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, ఎన్నికల తర్వాత ఎవరన్నా చెప్పే రూపాయలు ఇస్తారు తల్లి? రూపాయలు ఇస్తారు, ఎన్నికల తర్వాత ఓట్లు ఇస్తారు, మళ్ళీ గాయమవుతారు. మేమేమో ఎన్నికల తర్వాత కూడా మా సొంత డబ్బులు పెట్టి మన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది మీరు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా మరి మన శంకరంపేట మండలికి దాదాపు 50 కోట్లు పెట్టి మరి అలా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. అదే మరి ఇంతకు ముందు మరి 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్పి వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అదే మనం వచ్చిన 8 నెలల్లోనే మాటలలో కాదు చేతలలో చేసి కాబట్టి ఏదన్నా మేము 9 నెలల్లో మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా సరే శంకరంపేట అందులో మరి వారి మానసులు మన మన రోహిత్ బాబు గారు అతని అడుగుదారుల్లో నడుస్తూ అంతకంటే ఎక్కువ మరి మొన్నటి మొన్న 50 కోట్లు ఓకే మన శంకరంపేటకి 50 కోట్ల ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు. ఇంతవరకు కళ్యాణ లక్ష్మి అయినా సరే సీఎం గారి ప్రెషర్ మీరు తెచ్చింది కాబట్టి కళ్యాణలక్ష్మి మొత్తం చెక్కులు ఎంఆర్ఓ గారు ఇస్తారు. మరి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ మొత్తం చెక్కులు మా దగ్గర ఉంటాయి, మేము వచ్చి అందరికి ఇవ్వగలుగుతాము. కాబట్టి మీరు తొందరపడద్దు, అందరికి చెక్కులు వచ్చినాయి. మీకు ఎవరైతే పేరు లేవో మొత్తం చెక్కులు మా దగ్గర ఉంటాయి, అందరికి ఇవ్వగలుగుతాం. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు పోయింది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.